నమస్తే, ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు, ఆటపాటలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు, మహిళలు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీజీ గౌడ్. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం, మాజీ ఎమ్మెల్యే మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు మహబూబ్ నగర్లో జరిగే అండర్-19 ఖోఖో పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసిన నిర్వాహకులు. ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గడ్డం సంతోష్ రెడ్డి నిర్వహించిన పోచమ్మ పండగ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశనగారి జీవన్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నరసింహనాయుడు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయి, ఎల్ఓసీలు ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, కేసీఆర్ కిట్లు ఉంటాయి. ఖచ్చితంగా 3,000 వచ్చే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 3,000 అన్ని ఎటు పోవు. ఇంకా అవసరమైతే పెన్షన్లు పెంచుతాడట, మనకు పెన్షన్ అవసరం లేదని అందరికి ఇద్దాం. అదొకటి మాట్లాడాలి సరేనా? ఇంకా ఖచ్చితంగా జీవన్ రెడ్డి కోటేసి దయచేసి కారు కోటేసి గెలిపించాలి. సరిపోకపోతే మొన్న లైట్లు లేవా, ఫ్యాన్లు లేవా, ఏది లేవా, అవన్నీ ఖచ్చితంగా నేను చేపిస్తా. ఇంకా పెన్షన్లు వస్తున్నాయి, ఎల్ఓసీలు ఇచ్చినాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మీలు ఇచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డెలివరీ చేస్తున్నారు. ఫోన్లకి ఏదైనా ఇబ్బంది అయితే నా నంబర్ రాసుకోండి అక్కడ సరేనా? బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ మధుశేఖర్లు హాజరయ్యారు. ఒక ప్రజాప్రతినిధి గెలవాలన్నా దానికి మండల గ్రామస్థాయిలో నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే మనకు బలమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఈరోజు ఇంతమంది కార్యకర్తలు మీటింగ్కి స్వచ్ఛందంగా తరలివచ్చి ఇంత ఓపికగా కూర్చున్నారంటే ఆ ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. రాబోయే ఎలక్షన్లో మనమందరం కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని వివరించారు. ఆ పంట పండించడానికి ఆ రైతన్న పడే కష్టం, ఎంతో మంది వేలాది మంది రైతన్నలు ఉన్నటువంటి ఈ బాల్కొండ ప్రాంతం, మన నియోజకవర్గంతో పాటు కరీంనగర్ని, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కాపాడుతున్నటువంటి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రాంతం డబ్బులు వస్తా ఉన్నాయి. ఇంతకుముందు 10-15 సంవత్సరాలుగా మనం మన ఊళ్ళో చేపలు అమ్మే పరిస్థితి లేకుండే, ఎక్కడ కూడా చేపలు దొరకపో, దానివల్ల ప్రతి గ్రామంలో ఇవాళ చేపలు అమ్మే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్ళపుట్ల సోదరులు లాభం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 150,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకు ఆదాయంగా ఉన్నది. 50 సంవత్సరాలు నిండిన ప్రతి గౌడ సోదరుడికి ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ ఆగుతుంది. వీలైనంత మటుకు అన్ని వర్గాల వారికి సహాయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు కాబట్టి
ఇవాళ మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ముక్త గంటలతో అంటున్నారని చెప్పి పరిపూర్ణ పోయిన సంగతి పెరిగిన సంగతి. ఇవాళ మా గల్లబుద్ధ సంఘం అధ్యక్షులు అన్నారు, ఈయన పేరు చెప్పదు, అయితే ఇవాళ వాళ్ళ గుర్తు ఉచితంగా చేపలు పంపిణీ చేయడం జరిగింది. చిన్న పిల్లలిచ్చి అన్ని చెరువుల్లో వేసినాం. ఆయన ఏం పనిలే అనుకున్నారు, ముందు శ్రీరామతార ప్రాజెక్టులో వేసినాం, ఆ ఏమున్నదిలే అనుకున్నారు. కానీ వాళ్ళ టైం వచ్చింది, మంచి ఒక్కొక్క చేప పిల్ల మంచి కిలో చేప అయింది, 100 రూపాయల కమ్ముడు పోతుంది. ఇవాళ గంగపుత్ర ఇవాళ అన్ని గ్రామాల్లో కేసీఆర్ సైనికులైన మీ మీద ఉన్నది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఏకగ్రీవంగా మేము కేసీఆర్ మెంబర్గా ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ మెంబర్గా ఉంటాం, కేసీఆర్ మళ్ళీ సీఎంగా రావాలి, ఆయన మళ్ళీ రావాలి అని చెప్పి ముక్త గంటలతో ఎక్కడికి పోయినా చెప్తా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సివిఆర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. రంగురంగు పూలతో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ ఆటను ఆడుతూ సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా సివిఆర్ కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ, కళాశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని, విద్యార్థినులు సంతోషంగా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే అండర్-19 బాలబాలికల ఖోఖో జిల్లా జట్టును ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో ఎంపిక చేశారు. ఖోఖో క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిజామాబాద్ జిల్లా SGFI అండర్-19 సెక్రటరీ గంగాధర్ తెలిపారు. ఎంపికైన బాలబాలికల జట్లకు ఆర్మూర్ లయన్స్ క్లబ్ గ్రీన్ అధ్యక్షుడు లయన్ నివేదన్ అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహబూబ్ నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు మల్లేష్ గౌడ్, మోహన్ దాస్, పీఈటీలు సాహు, నరేష్, ప్రవీణ్, అభినవ్, మురళి, ప్రసాద్, బ్రిజేష్ తదితరులు పాల్గొన్నారు. పదహారో తారీఖున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్లో ఖోఖో పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మా నిజామాబాద్ జిల్లా నుండి వివిధ గ్రామాల నుండి విద్యార్థులు ఈ యొక్క ఖోఖో పోటీలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉన్నది. మరియు ఆ యొక్క విద్యార్థులకు ఈరోజు ఆర్మూర్ హై స్కూల్లో ఎంపిక చేసేసి ఆ యొక్క మహబూబ్ నగర్కు పంపించడం జరుగుతుంది. మరియు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మన నిజామాబాద్ జిల్లా స్టూడెంట్స్ ఫస్ట్ మరి మొదటి బహుమతి, రెండవ బహుమతి కూడా ఖచ్చితంగా తీసుకొచ్చుకొని మా యొక్క నిజామాబాద్ జిల్లా పేరుని నిలబెట్టాలని చెప్పేసి కోరుతూ వారికి మునుముందుగా అందరి తరఫున మా యొక్క టీం తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్మూర్ లయన్స్ ప్రెసిడెంట్ గారు శ్రీ నివేదన్ గారు పిల్లల్ని క్రీడాకారులని పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. అదేవిధంగా శ్రీ మోహన్ దాస్ గారు, శ్రీ మల్లేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో ఎంపికలో పాల్గొంటున్నారు. ఈ ఎంపిక కార్యక్రమానికి మురళి నవోదయ స్కూల్, అభినవ్ నందిపేట్ వీరు ఎంపిక న్యాయనిర్వేతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ నగేష్ గారు, నిజామాబాద్ PD పోలీస్ లైన్ గారు కూడా ఎంపిక కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో గల భాష్యం పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లూతో పాటు ఆర్మూర్ టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, సతీమణి, రజితారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటను ఆడారు. రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి సాంప్రదాయ దుస్తులతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉందని, ఆడపడుచులకు బతుకమ్మ అతిపెద్ద పండుగ అని, ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ పండుగకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ కరెస్పాండెంట్ గిరి, ఉపాధ్యాయునిలు, కాలనీవాసులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా గత 11 సంవత్సరాల నుండి మా 14వ వార్డులో భాష్యం స్కూల్ సక్సెస్ఫుల్గా మరి వీరు నిర్వహించడం జరుగుతుంది. వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆడపడుచులందరూ కూడా తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలందరూ కూడా చాలా అందంగా తయారై మరి వాళ్ళు చేసుకున్న అలంకరణ అదంతా చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మరి ఎవరు కూడా మరవకుండా ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా తయారు చేసి పిల్లల కోసం మరి బతుకమ్మ పండుగను నెరవేర్చడానికి వారు కూడా ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు మన కోసం, మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తీసినందుకు కవితమ్మకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మూర్లో గత 2 రోజుల నుండి బతుకమ్మ పండుగలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో మన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి భార్యమణి అయిన రజితారెడ్డి కూడా పాల్గొనడం జరుగుతుంది. వారు కూడా వారి దిక్కు నుండి కూడా ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అదేవిధంగా ఆడపడుచు కాబట్టి ఆమె కూడా మాతో మమేకమై మరి స్టెప్స్ వేస్తూ మా అందరితో ఆడుతున్నందుకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గల శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి రంగురంగుల బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ ఆటను ఆడారు. బతుకమ్మ పండుగ మహిళలకు, విద్యార్థినులకు ప్రత్యేకమైందని, మహిళలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతుందని కళాశాల కరెస్పాండెంట్ శ్రీపాల్ తెలిపారు. పాఠశాలలో ప్రతి పండుగలను ఘనంగా విద్యార్థులతో నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్భాయ్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే కప్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్లో 36 జట్లు సభ్యులు పాల్గొని గెలిపే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ
ఎమ్మెల్యే కప్ సీజన్ 2 క్రికెట్ కప్కి అనూహ్య స్పందన ఉందని, గతంలో సీజన్ 1 పెట్టినప్పుడు ఉత్సాహకులు పాల్గొని ఎమ్మెల్యే కప్ని విజయవంతం చేశారని అన్నారు. ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని, క్రికెట్ కప్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. జగ్రన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న గంగోత్రి గత నెల 24వ తేదీన మండల స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో పాల్గొని అపస్మారక స్థితిలోకి వెళ్ళగా బ్రెయిన్ సంబంధిత వ్యాధి ఉందని, సుమారు 3 లక్షల వరకు ఖర్చవుతుందని నిజామాబాద్ ఆసుపత్రి వారు తెలిపారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఇంత ఖర్చు భరించే శక్తి లేకపోవడంతో ఆ గ్రామంలోని యువకులు, ఉపాధ్యాయులు గంగోత్రికి చికిత్స నిమిత్తం తమ వంతు సహాయంగా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల క్షత్రియ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక పువ్వుల పండుగ బతుకమ్మ. రంగురంగుల పువ్వులను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని, కళాశాలలో బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బతుకమ్మ సంబరం అనేది పూర్వకాలం నుంచి మనం జరుపుకుంటూ వస్తున్నాం. దాన్ని మనం మర్చిపోకుండా ఈ తరం విద్యార్థులకు కూడా వారికి విశిష్టతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో ఈ విధంగా బతుకమ్మ సంబరాలను సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనిలో అందరూ కూడా విద్యార్థులు పాల్గొన్నారు, ఇక్కడ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో ఈ విధంగా అందరూ కూడా ముందుండి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ఇంకా ముందు తీసుకురావడం. వెల్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని, గర్భిణీ స్త్రీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు జరుపుకోవాలని, ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీల యొక్క పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వేల్పూర్ మండలం నుంచి దాదాపుగా 45 మంది గర్భిణీ స్త్రీలు పరీక్షలకు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన 9 నెలలు పడిన గర్భిణీ స్త్రీలను పరీక్షించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వీరందరికీ కూడా హైట్ అవన్నీ కూడా ఇంతకుముందు చూసి ఉన్నాం కాబట్టి వారి యొక్క బీపీ, హై రిస్క్ ఏమైనా ఉన్నాయా వాటిని చూసి
అలా ఉంటే వాటిని హయ్యర్ సెంటర్కి పంపించడము, అందులో ప్రైమరీ కేసెస్ను ఇక్కడే డెలివరీ చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న అమ్మఒడి కార్యక్రమానికి చాలా పెద్ద మొత్తంలో గర్భిణిస్తులు రావడం జరిగింది. వారికి డెలివరీ మీద, అలాగే పాప పుట్టిన తర్వాత తీసుకున్న జాగ్రత్తల మీద క్లియర్గా అవగాహన కల్పించి మందులు ఇచ్చి వారి యొక్క బీపీ అవన్నింటినీ కూడా పరీక్షించి పంపడం జరుగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో గ్రామం మహిళా సంఘ సభ్యులతో ఏపీఎం రఘురాం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రఘురాం మాట్లాడుతూ, సంఘాలు పటిష్టంగా ఉండాలంటే ప్రతీ నెల చిన్న సంఘాల సమావేశాలు నిర్వహించుకోవాలని, మరియు బ్యాంకు శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకున్న సభ్యులు ఆదాయం వచ్చే జీవనోపాధుల కోసం ట్రైనింగ్ అవసరం ఉన్నవారికి జిల్లా నుండి అధికారులు వచ్చి ఇవ్వడం జరుగుతుందని, శ్రీనిధి వడ్డీ లేని రుణాలు తీసుకున్న సంఘం సభ్యులు ఖాతాలకు బదిలీ చేయాలని సూచించారు. అనంతరం ఆరోగ్య పోషణ మరియు ఆర్థిక లావాదేవీల గురించి సంఘ మహిళలతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి మురళి, గ్రామ అధ్యక్షురాలు యమున, కవిత, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 2016 ఫిబ్రవరి నుండి 2018 మార్చి వరకు మన పచ్చలనడుగుడ గ్రామంలో 85 లక్షల బ్యాంక్ లింకేజ్ సంబంధించిన వడ్డీ లేని రుణాలు ప్రభుత్వము రిలీజ్ చేయడం జరిగింది. శ్రీనిధి ద్వారా సుమారు 6 లక్షల వడ్డీ లేని రుణాలు కూడా ఈ గ్రామంలో గ్రామ సంఘం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. కూడా సుమారు 1.5 కోటి మహిళా సంఘాల యొక్క ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ కొరకు ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా చూసుకుంటే ఎమ్మెల్యే కోటా నుండి కూడా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీకి ఈ యొక్క సిడిపి ఫండ్స్ను ఉపయోగించుకొని మహిళలు ముందుండాలని చెప్పేసి వారిని ఇచ్చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో గ్రూప్ యాక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా చేసుకున్నట్టయితే సిడిపి ఫండ్స్ మరియు బ్యాంక్ లింకేజు, శ్రీనిధి మరియు మండల సమాఖ్య నిధులతోటి ఆ యాక్టివిటీలో చేయడానికి ముందుకు రావాల్సిందిగా వారిని కోరుతున్నాను. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామానికి చెందిన మోతే రాజారెడ్డి మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి. కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు, ఆటపాటలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు, మహిళలు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీజీ గౌడ్, టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం, మాజీ ఎమ్మెల్యే మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు మహబూబ్ నగర్లో జరిగే అండర్-19 ఖోఖో పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసిన నిర్వాహకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.